సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. చాలా పెద్ద అయితే ప్లాంట్ ఏంటిదా పెద్ద పెద్ద దాగులు దమ్ముకొని క్లాత్ అద్దటం చేయడానికి వాడతారు ఈ దమ్ము. పచ్చి మన దగ్గర బాగుంది విడిగిరదు అక్కడ దాదాపు దాదాపు ఒక 50 ముక్కలు ఉంటుంది పచ్చి చిన్నది చిన్న ముక్కలు. జామకాయలు కూడా వస్తున్నాయి అన్నారు కదా. జామ ఇచ్చారు ఆల్రెడీ మిమ్మల్ని కృషి చేయడం అంకిత లక్ష్యం అంటి మన గోరింట వాయిసా అక్కడ
సిస్టమ్ మంచి గ్రీనరీ సార్లు ఎక్కడైనా సార్ నర్సరీ కూడా ముందు రెడీ కూడా వచ్చింది యూనిట్స్ టీఆర్ అన్న గారి సూచనల మేరకు మరియు గౌరవ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మానస పుత్రికగా ప్రారంభించినటువంటి హరితహారంలో భాగంగా గతేడాదే యాదాద్రి మోడల్ ఫారెస్ట్ చిట్టడవని మేము గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. మరి ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు, చాలా చక్కగా చిట్టడవి అంటే చిట్టడవి లాగానే కూడా ఎంతో చక్కగా మంచి పెద్ద పెద్ద మొక్కలతో డెవలప్ అయింది ఈ యాదాద్రి మోడల్ ఫారెస్ట్. ఇందులో మేము ఒక 25 రకాల చెట్లని ఎంపిక చేసుకోవడం జరిగింది. మెడిసినల్ ప్లాంట్స్, ఫ్రూట్ బేరింగ్, అలాగే ఫారెస్ట్ స్పీసీస్ అన్నీ కూడా చక్కగా ఒక ప్లానింగ్తో పద్ధతి ప్రకారం అప్పుడు డిఎఫ్ఓ గారు సహాయంతో వారి అంటే వారి దిశానిర్దేశాల మేరకు ప్రతి ఒక్కటి కూడా చూసుకొని పెట్టడం జరిగింది. మరి రీసెంట్గా మేము మున్సిపల్ తరపు నుంచి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ గారిని కూడా అపాయింట్ చేసుకుని ఉన్నాం వారి పర్యవేక్షణలో. అలాగే కొంత సిబ్బందిని కూడా ఇక్కడ కౌన్సిల్ రిజల్యూషన్ తీసుకొని స్పెషల్గా అపాయింట్ చేసి వారితో ఎప్పటికప్పుడు వీడింగ్ చేయించడం కానివ్వండి, మరియు మరీ ముఖ్యంగా డ్రిప్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు స్టేట్ నుంచి సిడిఎంఏ నుంచి ఒక టీమ్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ వచ్చి స్టేట్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి యాదాద్రి మోడల్ ఫారెస్ట్ని ఇన్స్పెక్షన్ చేయగా మరి వన్ ఆఫ్ ది బెస్ట్గా జగిత్యాల యాదాద్రి మోడల్ ఫారెస్ట్ ఎంపిక అవడం సంతోషకరంగా ఉంది, మీకు చెప్పడం మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే మరి ఇప్పుడు రానున్న 7వ విడత హరితహారంలో కార్యక్రమంలో భాగంగా 10 లక్షల మొక్కలను నర్సరీలలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి మాకిచ్చిన టార్గెట్ 10 లక్షలు, జగిత్యాల మున్సిపాలిటీకి ఇచ్చిన టార్గెట్ 10 లక్షలు. ఎంతైతే ఇచ్చారో అంత మొత్తంలో ఏర్పాటు చేయడంలోనే స్టేట్లో ది ఫస్ట్ మున్సిపాలిటీగా మేము ఉన్నాం. ఈవెన్ ఇన్ కార్పొరేషన్స్ కూడా ఇచ్చిన టార్గెట్ని రీచ్ అవ్వలేదు. ఈ హరితహారం కార్యక్రమంలో నర్సరీలలో మేము మొత్తానికి మొత్తంగా 10 లక్షల మొక్కలను ఎస్టాబ్లిష్ జరిగింది. 8-9 ప్లేసులలో 13 యూనిట్లుగా ఏర్పాటు చేసుకొని, అలాగే మరి గౌరవ మున్సిపల్ మినిస్ట్రీ సూచనల ప్రకారం ప్రతి 50,000 మొక్కలకి కూడా ఒక వనమాలిని, ఒక వన సేవకుని నియమించుకున్నాము. అంటే ఆ మొక్కల గ్రోత్ కానివ్వండి, వీడింగ్ కానివ్వండి, ఎరువులు వేయడం కానివ్వండి, డైలీ వాటరింగ్ చేయడం కానివ్వండి, మొత్తం పర్యవేక్షణ చూసుకోవడానికి. మరి రానున్న 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా మేము ముందే సిద్ధం చేసుకుని ఉన్నాం. రీసెంట్గా కౌన్సిల్లో కొన్ని అప్రూవల్స్ కూడా తీసుకొని ఉన్నాము. మరి అంటే చిన్న చిన్న మొక్కల వరకైతే గ్రో చేసుకున్నాము, మొన్ననే చేసుకున్నాం కాబట్టి కొంత ఎవెన్యూ ప్లాంటేషన్కు సంబంధించి కొనుగోలు చేయడానికి మాత్రమే కౌన్సిల్లో పొందుపరచడం జరిగింది. మరి హౌజల్ డిస్ట్రిబ్యూషన్కి ఇంత గతంలో ఏదైతే సర్వే తీసుకొని ఉన్నామో, ఎవరెవరు మా మహిళా సోదరిమణులు ఏదైతే అడిగారో దాని ప్రకారం ఈ 10 లక్షల మొక్కల్ని అవే మొక్కలుగా ఎంపిక చేసుకొని మరీ పెంచడం జరిగింది. వాళ్ళు అడిగిన మొక్కలు ఏవేవైతే ఉన్నాయో ఆ సర్వే ద్వారానే, గతంలో చేసిన సర్వే ద్వారా ఇప్పుడు అవే మొక్కలు పెంచడం జరిగింది. మందార, గులాబీ, గన్నేరు ఇలాంటి ఫ్లవరింగ్, అలాగే ఫ్రూట్ బేరింగ్, జామ ఇలాంటివి, కొన్ని మెడిసినల్, ప్రతి ఒక్కటి కూడా ఇలా ఒక్కొక్క రకంగా తీసుకొని స్పెషల్గా పెంచడం జరిగింది. ఇవే కాక మంచి అందాన్ని ఇచ్చే చెట్లు, షో ఇచ్చే చెట్లు కూడా మంచి పెంచుకోవడం జరిగింది. అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా కొన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది ప్రత్యేక పద్ధతుల ద్వారా. మరి అంటే ప్రతి ఒక్కటి కూడా సునిశ్చిత దృష్టితో చూసి ముందస్తుగానే చర్యలు తీసుకున్నాం ఈ హరితహారం కార్యక్రమంలో. ఎందుకంటే పోయినసారి గతంలో హరితహారం కార్యక్రమంలో కొంత డిఎల్సీ కమిటీ వల్ల కొంత ఆలస్యం అయింది, ప్రోగ్రామ్ని కొంత లేటుగా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటి కొన్ని సమస్యల వల్ల. అలాగే ఇది కూడా తొందరలోనే గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు ఎప్పుడైతే హరితహారం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అని ఉత్తర్వులు రాగానే వెంటనే కూడా స్టార్ట్ చేసే విధంగా ప్రతి ఒక్కటి కూడా రెడీ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వివిధ వార్డులలో ఆ నర్సరీల దగ్గర ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పెంచుతున్నారు. అలాగే మరి ఈరోజు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మారుతి ప్రసాద్ గారు, అలాగే ఇక్కడ గౌరవ
కౌన్సిల్ సభ్యులు దేవేందర్ నాయక్ గారు మరియు హరితహారం సిబ్బంది ఎఫ్ఆర్ఓ గారు మరి శానిటేషన్ సిబ్బంది అందరితో కలిసి అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది అందరితో కలిసి కూడా ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. మరి యాదాద్రి మోడల్ ఫారెస్ట్కి సంబంధించిన సుందరీకరణ మెయిన్ గేట్ కానివ్వండి, లోపల కొంత బ్యూటిఫికేషన్ కానివ్వండి, పనులు నడుస్తూ ఉన్నాయి. నేను అధికారులను కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, తొందరగా వీలైనంత వెంటనే కూడా పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా మనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. అలాగే మరి ప్రజలందరూ కూడా సహకరించండి, ఎందుకంటే మేము ఎంతవరకు చేస్తున్నామో మీ భాగస్వామ్యం కూడా అంతే అవసరం. ప్రతి ఒక్కటి కూడా మా దృష్టిలో పెట్టుకొని మేము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నాటిన మేము మీకు ఇవ్వబోయే మొక్కలైనా పట్టణంలో పెంచబోయే మొక్కలైనా మీరు సహకరిస్తేనే మీ భాగస్వామ్యంతోనే ముందుకెళ్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇందుకు సహకరించిన అధికారులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మనం ఎక్కువ శ్రద్ధతో చేయాలని కూడా కోరుతా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.